అండి నా పేరు డాక్టర్ రజా ఎండి హోమియోపతి ఈరోజు మనం ఆగ్నస్ కాస్టర్స్ అనే ఔషధం గురించి తెలుసుకుందాం అండి సో హోమియోపతికి మెడిసిన్స్లో యాగ్నస్ కాస్టర్స్ అనేది ఈ సెక్షువల్ ఫంక్షన్స్ మీద చాలా ఇంపార్టెంట్ మెడిసిన్గా మనం చెప్తూ ఉంటాం వాడుతూ ఉంటాం అండి దాని మీద వచ్చే రిజల్ట్స్ కూడా చాలా అద్భుతమైన రిజల్ట్స్ మనకి వస్తున్నాయండి సో యాగ్నస్ కాస్టర్స్ అనేది ఎటువంటి కంప్లైంట్స్కి మనకి జనరల్గా ఈ మెయిల్ సెక్స్వల్ ఫంక్షన్స్లో ఎటువంటి కంప్లైంట్స్కి మనం యూజ్ చేస్తాం అనేది నేను కాస్త వివరంగా ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నాను సో యాగ్నస్ కాస్టర్స్ అనగానే సో జనరల్గా ఎంగేజ్డ్ పీపుల్లో కానీ లేదంటే మిడిల్ ఏజ్డ్ పీపుల్లో కానీ యాగ్నస్ కాస్టర్స్ అనేది ఎక్కువగా వాడుతూ ఉంటాం సో యాగ్నస్ కాస్టర్స్ అనే మెడిసిన్ ఏంటంటే పేషెంట్ యొక్క కంప్లైంట్స్ బట్టి వాళ్ళు చెప్పే సిమ్టమ్స్ బట్టి వాళ్ళకుండే కంప్లైంట్స్ బట్టి వాళ్ళకుండే బాడీ కాన్స్టిట్యూషన్ వైజ్ బట్టి మనం ఏ పొటెన్సీ ఇవ్వాలి అనేది మనం ఆ శరీర తత్వాన్ని బట్టి డిసైడ్ చేసి అది థర్టీ పొటెన్సీ ఇవ్వాలా టూ హండ్రెడ్ వన్ఎమ్ టెన్ఎం ఇవ్వాలా అనేది మనం డిసైడ్ చేసి జనరల్గా పేషెంట్ యొక్క కంప్లైంట్స్ బట్టి ఆధారం బట్టి మనం మెడిసిన్ అనేది ఇస్తూ ఉంటామండి సో దీంట్లో మనకి యాగ్నస్ కాస్టర్స్లో ఆగ్నస్ కాస్టర్స్ పేషెంట్ అనేది మన దగ్గరికి వస్తే సో జనరల్గా దీంట్లో వాళ్ళు ఎక్కువగా ఓవర్ క్రౌడింగ్ ఆఫ్ సెక్షువల్ ఐడియాస్ అంటే వాళ్ళకి బాగా పర్ఫెక్టెడ్ సెక్షువల్ థింకింగ్ బాగా ఎక్కువగా ఓవర్గా లెసివియస్ అంటూ ఉంటాం సో జనరల్గా ఎక్కువగా సెక్సువల్ డిజైర్ అనేది జనరల్గా యాగ్నస్ కాస్టర్స్లో కాస్టర్స్ పేషెంట్స్లో ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉంటుంది సో దీంట్లో మళ్ళీ ఎంగేజ్ గ్రూప్ బాయ్స్లో మనం చూస్తూ ఉంటే జనరల్గా ఎక్కువ కాన్సంట్రేషన్ అనేది చే చేయలేకపోవటం అంటే మానసికంగా వాళ్ళు ఫిజి మైండ్ ప్రకారంగా ఏదైనా చదువుతూ ఉన్నా కాన్సన్ట్రేట్ చేయలేకపోవటం మైండ్ అనేది పర్టికులర్గా ఒక సర్టన్ ఆస్పెక్ట్స్లో బాగా డైవర్ట్ అయిపోవటం అనేది జనరల్గా యాగ్నస్ కాస్టర్స్ ఇండివిజువల్స్లో మనం చూస్తూ ఉంటాం సో దీంట్లో నాక్టర్నల్ ఎమిషన్స్ కూడా కాస్టర్స్లో చాలా ముఖ్యంగా మనం చాలా ముఖ్య మెయిన్ ఇండికేషన్గా మనం మెడిసిన్ అనేది ఇస్తూ ఉంటాం అంటే ఫ్రీక్వెంట్ నాక్టర్నల్ ఎమిషన్స్ అంటూ ఉంటాం అంటే సిమెనల్ ఎమిజన్స్ నైట్ టైమ్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది సో అది కూడా ఇన్వాలంటరీ సిమెనల్ ఎమిజన్స్ అని జనల్గా యాగ్నస్ కాస్టర్స్లో కీ పాయింట్గా మనం చెప్తూ ఉంటాం సో ఇట్లాంటి వాళ్ళలో కూడా మనం యాగ్నస్ కాస్టర్స్ మెడిసిన్ అనేది జనరల్గా ఇస్తూ ఉంటాం సో యాగ్నస్ కాస్టర్స్ అనగానే జనరల్గా దీంట్లో ఒక ఒక ట్రై ఒక సెట్ ఆఫ్ పీపుల్లో మనం తీసుకుంటే అంటే మెరిటల్ రిలేషన్స్ అంటే ఎక్సెసివ్ మెరిటల్ రిలేషన్స్ కానీ ఎక్సెసివ్ సెక్షువల్ రిలేషన్స్ అంటే బయట వాళ్ళతో ఎక్కువగా సెక్స్ సెక్షువల్ రిలేషన్స్ పెట్టుకున్న వాళ్ళల్లో కూడా వాళ్ళ దాంతో మనకి ఆ సెక్షువల్ రిలేషన్స్ వలన కొన్ని సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అంటే గొనోరియా కానీ లేదంటే సిఫ్లిస్ కానీ లేదంటే వెనేరియల్ డిసీజెస్ అని మనం జనరల్గా చెప్తూ ఉంటాం అంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అంటే లైంగిక పరంగా సంక్రమించిన సమస్యలు ఇట్లాంటి సెక్చువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్లో కూడా ఈ యాగ్నస్ క్యాస్టర్స్ అనేది చాలా మెయిన్ కీ ఇండికేషన్గా మనం జనరల్గా చెప్తూ ఉంటాం సో ఈ గొనోరియా కంప్లైంట్స్లో కూడా వాళ్ళకి ఈ నాక్టర్నల్ ఎమిషన్స్ ఇందాక నేను చెప్పినట్టు ఫ్రీక్వెంట్ నాక్టర్నల్ ఎమిషన్స్ నైట్ టైమ్స్ జరుగుతూ ఉంటుంది దాంట్లో కూడా ఈ యూరిన్ పోసేటప్పుడు మంట అంటే బర్నింగ్ మిక్చరేషన్ అని జనరల్గా చెప్తూ ఉంటాం యూరిన్ పాస్ చేసేటప్పుడు కూడా ఒక సివియర్ నాడ్జింగ్ టైప్ ఆఫ్ పెయిన్ లాగా లోపల లోపల వాళ్ళకి డ్రాగింగ్ టైప్ ఆఫ్ పెయిన్ లాగా జనరల్గా కనిపిస్తూ ఉంటుంది దాంతోపాటు స్టిచ్చింగ్ పెయిన్స్ అనేవి జనరల్గా ఇట్లాంటి పెయిన్స్ అనేవి జనరల్గా ఈ ఈ ఇండివిజువల్స్లో ఈ సెక్షువల్ ట్రాన్స్మిట్ డిసీజెస్లో కానీ గొనోరియా ఇండివిజువల్స్లో కానీ ఈ సిఫ్లిస్ అంటే దోజ్ యూ ఆర్ హ్యావింగ్ మల్టిపుల్ సెక్చువల్ పార్ట్నర్స్లో కూడా ఈ ఆగ్నస్ క్యాస్టర్స్ అనేది చాలా మెయిన్ ఇండికేషన్గా మనం జనరల్గా చెప్తూ ఉంటాము సో ఇట్లాంటి ఫ్రీక్వెంట్ సెక్షువల్ ఎక్స్పోజర్స్ ఉన్న వాళ్ళల్లో కానీ లేదంటే ఈ సెక్షువలీ ట్రాన్స్మిట్ డిసీజెస్ వాళ్ళల్లో కానీ లేదంటే ఈ గొనోరియా సిఫ్లిస్ లేకపోతే రకరకాల ఫంగల్ ఇన్ఫెక్షన్స్తో బాధపడే సెక్షువల్ కంప్లైంట్స్లో ఉన్న వాళ్ళల్లో కానీ ఈ యాగ్నస్ కాస్టర్స్ అనేది చాలా అద్భుతంగా మెడిసిన్గా మనం వాడుతున్నామండి ఇస్తున్నాం ఇచ్చిన తర్వాత దాని మీద మనకి అద్భుతమైన రిజల్ట్స్ కూడా మనకి పేషెంట్స్లో కనిపిస్తూ ఉంటాయి సో దీంట్లో మనం మెయిన్గా ఇంకొక కీ పాయింట్ మనం చెప్పదలుచుకునేది ఏంటంటే ఫ్రీక్వెంట్ డాక్టర్నల్ ఎమిషన్స్ అంటే నైట్ టైం జనరల్గా ఎక్కువగా సిమెనల్ ఇమిషన్ జరుగుతున్న వాళ్ళలో కూడా ఈ యాగ్నస్ కాస్టర్స్ అనేది జనరల్గా పని పనిపిస్తూ ఉంటుంది సో అలాగే ఓల్డ్ ఏజ్ ఇండివిడ్యువల్స్లో కూడా ఈ డెబిలిటీ అంటే బాగా సెక్షువల్ డెబిలిటీ బాగా తగ్గిపోయిన తర్వాత కానీ ఈ సెక్షువల్ ఫంక్షన్స్ అవి తగ్గిపోయిన తర్వాత కానీ ఈ అంటే ఏజ్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్గా మనకు బాడీలో వచ్చే చేంజెస్లో కూడా క్యాస్టర్స్ అనేది లేకపోయడం తర్వాత మనం ఈ క్యాస్టర్స్లో కూడా మనం మెయిన్గా సెక్చువల్ రెమిడీకి మనం జనరల్గా మెడిసిన్ అనేది ఇస్తూ ఉంటామండి సో ఇట్లాంటి యాగ్నస్ కాస్టర్స్ అనేది చాలా అద్భుతంగా మనం చూస్తూ ఉంటుంది కానీ ఈ చెప్పే మెడిసిన్స్ కూడా ఏంటంటే మీరు ఒక డాక్టర్ గారు ఇంక కన్సల్ట్ అయిన తర్వాత మీకు ఉన్న బాధలు మీరు చెప్పుకున్న తర్వాత వాళ్ళ కంప్లైంట్స్ బట్టి ఆ ఏ మెడిసిన్ అయితే ఇవ్వాలి అనేది డాక్టర్ గారు ఆన్ ద స్పాట్ గేస్ హీట్ ఒకసారి రిపెటరైజ్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్ పొటెన్సీ అనేది సిమిలర్గా మనం చూసిన తర్వాత అప్పుడు ఇస్తే దానికి మనకి బెనిఫిటెడ్ రిజల్ట్స్ అనేవి ఉంటాయని నేను మన వ్యూవర్స్కి ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నానండి